వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎంత రసపట్టుగా సాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు ఆడియన్స్కి వినోదం పంచడంలో ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని సీజన్స్లో ది బెస్ట్ ఇదే అని చెప్పవచ్చు ఇకపోతే ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం శివాజీ అమర్దీప్ మరియు ప్రశాంత్ వీళ్ళ తర్వాత యావర్ రతిక మరియు టేస్టీ తేజ వీళ్ళంతా ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడానికి బోలెడ్ కంటెంట్ ఇచ్చారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్స్ మిగిలారు వీరిలో ఒకరు ఈ వీకెండ్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు మరొకరు వచ్చే వారం మధ్యలో ఎలిమినేట్ అవ్వబోతున్నారు టాప్ ఫైవ్ లో ఎవరెవరు ఉంటారు అనేది ఇప్పుడు చెప్పలేం కానీ టాప్ త్రీలో మాత్రం శివాజీ అమర్ మరియు ప్రశాంత్ నిలుస్తారు వీరిలో ప్రధానంగా అమర్దీప్ మరియు ప్రశాంత్ మధ్యనే టైటిల్ ఫోర్ నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంది యూట్యూబ్ లో నిర్వహించే పోల్స్ లో ప్రశాంత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా అమర్దీప్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు వన్ మిలియన్ పోల్ అయిన ఓట్లలో కూడా ఇదే పరిస్థితి కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అమర్దీప్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా పల్లవి ప్రశాంత్ రెండో స్థానంలో ఉన్నాడు ఇలా రెండు పెద్ద సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇరువురి స్థానాలు ఇలా ఉన్నాయి కానీ శివాజీ మాత్రం వీళ్ళిద్దరికంటే చాలా తక్కువ ఓట్లతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు కానీ శివాజీని తక్కువ అంచనా మాత్రం వేయలేము ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ మెండుగా ఉంది ఇంటికి మూడు ఓట్లు పడినా టైటిల్ కొట్టేస్తాడు అయితే బిగ్ బాస్ హౌస్లో స్పై మరియు స్పా అని రెండు గ్రూపుగా విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే స్పై గ్రూప్ నుండి అత్యధిక ఓట్లతో కొనసాగుతున్నది ప్రశాంత్ కాబట్టి ఆ గ్రూప్ని అభిమానించే వాళ్లందరూ తమ ఫేవరెట్ కంటెస్టెంట్ని పక్కన పెట్టి ప్రశాంత్కి ఓట్లు వేస్తున్నారు మరోపక్క స్పా గ్రూప్లో అమర్దీప్ కి పడే రేంజ్ ఓట్లలో పావు శాతం కూడా ప్రియాంక మరియు శోభా శెట్టికి పడదు అమర్కి మరియు వాళ్ళిద్దరికి మధ్య అంత ఫ్యాన్ తేడా ఉంది కానీ అమర్కి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కాబట్టి ప్రియాంక మరియు శోభాని ఇష్టపడే వాళ్ళు కూడా అమర్కి ఓట్లు వేస్తున్నారు కాబట్టి చివరికి ఎవరు టైటిల్ గెలుస్తారు అనేది ప్రస్తుతానికి ఎంతో ఆసక్తికరంగా మారింది టైటిల్ గెలుచుకొని యాభై లక్షల ప్రైజ్ మనీ కొట్టే ఛాన్స్ కేవలం అమర్ మరియు ప్రశాంత్కి మాత్రమే ఉందని తెలిసిపోయింది